नमस्ते, एक्सप्लोर विद संध्या की स्वागतम। आर्टेमिस मिशन 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనుషులు చంద్రుడిపైకి వెళ్ళబోతున్నారు. ఆర్టెమిస్ అన్నది ఒక హిస్టారిక్ లాంచ్ అని చెప్తున్నారు. ఇది ఎందుకు హిస్టారిక్ లాంచ్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్పేస్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి నాసా అతిపెద్ద మూన్ రాకెట్ ని నవంబర్ 16, 2022 లాంచ్ చేసింది. 50 సంవత్సరాల క్రితం అపోలో మనుషుల్ని చంద్రుడిపైకి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఆర్టెమిస్ తీసుకుని వెళ్తుంది. అపోలో యొక్క మైథలాజికల్ ట్విన్ సిస్టర్ పేరు ఆర్టెమిస్. దాని ద్వారా దీనికి పేరు పెట్టారు. అపోలో మోడల్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈ మోడల్ ని యుఎస్ఏ ఇండియాకి ప్రెజెంట్ చేసింది. ఇప్పుడు ఆర్టెమిస్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఎస్ఎల్ఎస్ అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్. స్పేస్ లాంచ్ సిస్టమ్ లోపల కార్గో హోల్డర్, ఎక్స్ప్లోరేషన్ అప్ స్టేజ్, కోర్ స్టేజ్, ఇంకా 2 ఎక్స్టెండెడ్ సాలిడ్ రాకెట్ బూస్టర్స్ ఉన్నాయి. స్పేస్ లాంచ్ సిస్టమ్ పైన 3 మాడ్యూల్స్ ఉన్నాయి. పైన లాంచ్ అబౌట్ సిస్టమ్ ఉంటుంది. దాని తర్వాత ఓరియన్ క్రూ మాడ్యూల్, దీని లోపల ఆస్ట్రోనట్స్ ఉంటారు. దాని కింద సర్వీస్ మాడ్యూల్, దీని లోపల లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం ఇదంతా కలిపితే ఒక మెగా రాకెట్. మొత్తం ఈ రాకెట్ పొడుగు 98 మీటర్స్. దీని వెయిట్ 2500 టన్స్. స్పీడ్ అయితే 36,000 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ రాకెట్ ని లాంచ్ చేసిన తర్వాత మూన్ దగ్గరికి వెళ్లి తిరిగి ల్యాండ్ పైకి రావడానికి మొత్తం 25 డేస్ 11 అవర్స్ ఇంకా 36 మినిట్స్ పడుతుంది. ఈ రాకెట్ లోపల ఎక్కడైతే ఆస్ట్రోనట్స్ ఉంటారో దాన్ని ఓరియన్ క్యాప్సూల్ అంటారు. ఇది మాత్రమే మూన్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఓరియన్ క్యాప్సూల్ మొత్తం ట్రావెలింగ్ డిస్టెన్స్ 1.3 మిలియన్ మైల్స్. ఈ ఓరియన్ క్యాప్సూల్ సౌండ్ కంట 32 టైమ్స్ స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. ఓరియన్ క్యాప్సూల్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిన తర్వాత సర్టైన్ హైట్ లో పారాషూట్స్ అన్నాయి ఓపెన్ అప్ అవుతాయి. ఓపెన్ అప్ అయ్యి పసిఫిక్ ఓషన్ లో డిసెంబర్ 11 ల్యాండ్ అవుతుంది. ఎర్త్ నుంచి 2,40,000 మైల్స్ దూరంలో మూన్ ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలి అంటే 3 డేస్ టైం పడుతుంది. మూన్ సర్ఫేస్ పైన డే టైంలో 120 డిగ్రీస్ సెల్సియస్ హీట్ ఉంటుంది. ఇంకా నైట్ టైం అయితే -170 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. చాలా ఎక్కువ ఎక్స్పాన్షన్ ఇంకా కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ థర్మల్ స్ట్రెస్ ని తట్టుకుని నిలబడే లాంటి మెటీరియల్ తో ఈ క్యాప్సూల్ ని తయారు చేశారు. ప్రస్తుతానికి ఈ ఆర్టెమిస్ 1 ద్వారా 3 డమ్మీ ప్యాసింజర్స్ ని పంపించారు. ఈ ముగ్గురిని తయారు చేయడానికి ఏదైతే మెటీరియల్ వాడారో అది మనుషుల యొక్క బోన్, స్కిన్, ఇంకా సాఫ్ట్ టిష్యూస్ ని మిమిక్ చేస్తుంది. వీటి ద్వారా మనుషుల బాడీ పైన ఇక్కడున్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అన్నది రికార్డ్ చేస్తున్నారు. 50 ఇయర్స్ ముందు ఏ కారణంగా ఈ మూన్ ల్యాండింగ్ అన్నది జరిగిందో తెలుసుకుందాం. 1960s నుంచి 1970s వరకు జియోపొలిటికల్ కోల్డ్ వార్ జరిగింది. దీన్ని కన్సిడర్ చేసుకుని ఇక్కడ మూన్ ల్యాండింగ్ అన్నది అయ్యింది. సోవియట్ యూనియన్ పైన యునైటెడ్ స్టేట్స్ విజయాన్ని సాధించాలి అనుకుంది. ఎందుకంటే ఫస్ట్ శాటిలైట్ ని లాంచ్ చేసింది యుఎస్ఎస్ఆర్. ఆ శాటిలైట్ పేరు స్పుట్నిక్. లూనార్ 2, ఇది ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ లూనార్ సర్ఫేస్ పైన క్రాష్ చేసింది. యూరి గగారిన్, ఫస్ట్ మ్యాన్ టు స్పేస్, ఇది కూడా యుఎస్ఎస్ఆర్ ద్వారా జరిగింది. దీని కారణంగా యుఎస్ఎస్ఆర్ చాలా పవర్ఫుల్ గా ఉంది. 1961లో యుఎస్ ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ పబ్లిక్ గా అనౌన్స్ చేశారు ఫస్ట్ మ్యాన్ టు మూన్ యుఎస్ పంపిస్తుంది అని. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు. ఇన్వెస్టిగేషన్ కి మూన్ పై నుంచి కొన్ని రాక్స్ తీసుకుని వచ్చారు. అప్పటి అపోలో మిషన్ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో చాలా మ్యాసివ్ ప్రోగ్రెస్ అన్నది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 500 ఆస్ట్రోనట్స్ ట్రావెల్ చేసి స్పేస్ లోకి తిరిగి వచ్చారు. అదేకాక స్పేస్ క్రాఫ్ట్స్ మార్స్, జూపిటర్, సాటర్న్ వరకు వెళ్ళి ఇప్పుడు పర్మనెంట్ స్పేస్ ల్యాబ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అయినప్పటికీ ఇంకా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలున్నాయి. భూమి కాకుండా మనుషులు నివసించటానికి ఇంకేదన్నా ప్లానెట్ ఉన్నాదా? ఇంకా ఎలియన్స్ ఉన్నారా? వేరే ప్లానెట్ పైన ఎలా ల్యాండింగ్ చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ కి ఇంకా ఆన్సర్స్ దొరకలేదు. ఆర్టెమిస్ 1 అన్నది లూనార్ ఆర్బిట్ మిషన్. అంటే ఇది చంద్రుడి చుట్టూరు తిరిగి వస్తుంది. ఈ సిరీస్ లోని ఇది ఫస్ట్ రాకెట్. దీని తర్వాత 2, 3, 4, 5 రాకెట్స్ కూడా లాంచ్ అవుతాయి. ఈ రాకెట్స్ మనుషులు మూన్ పైకి వెళ్ళి రావటం మాత్రమే కాదు, అక్కడ ఉండటానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. మూన్ పైన ఉండే రిసోర్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే హైడ్రోజన్ గానీ, హీలియం గానీ,
దీన్ని ఎనర్జీ సోర్స్ కింద వాడి, మూన్ని లాంచ్ ప్యాడ్ కింద వాడి ఎర్త్ నుంచి కాకుండా మూన్ నుంచి వేరే ప్లానెట్స్కి రాకెట్స్ పంపించడానికి అవుతుందో లేదో అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆర్టెమిస్ చిన్న చిన్న శాటిలైట్స్ని కూడా క్యారీ చేసింది. దాన్ని క్యూబ్సాట్స్ అంటారు. ఈ క్యూబ్సాట్స్ అన్నాయి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. అంటే మూన్ పైన ఉండాలి అంటే కావలసిన రిసోర్సెస్ ఉన్నాయా లేదా అని. ఒక క్యూబ్సాట్ వాటర్ పైన ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకో క్యూబ్సాట్ హైడ్రోజన్ పైన, అలాగే ఇంకో క్యూబ్సాట్ ఇంకొక దానిపైన ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇదే కాక బయాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు. చిన్న ఆర్గనిజమ్స్ అంటే ఫంగే, ఆల్గేవ్ లాంటివి ఎలా బిహేవ్ చేస్తున్నాయి స్పేస్లో అన్నది కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న రాకెట్స్లో SLS అన్నది చాలా పవర్ఫుల్ రాకెట్. రాబోయే రోజుల్లో ఈ మిషన్ ఫస్ట్ ఉమెన్ ఇంకా ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కలర్ని మూన్ పైన ల్యాండ్ చేయబోతుంది. ఇది ఆర్టెమిస్ గురించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.